తాజా ఇంటర్వ్యూలో తన జుట్టు గురించి మాట్లాడారు. కెరీర్ మారే అవకాశమైనా జుట్టు కత్తిరించుకోవడానికి ఇష్టపడనని తెలిపారు. హెయిర్ లేకుండా నటించాల్సి వస్తే నేను ఎప్పుడు నో చెబుతా, ఎంత కష్టమైన పాత్ర అయినా పోషిస్తాను, కానీ జుట్టు లేకుండా కనిపించేందుకు ఇష్టపడను అని అన్నారు. జాన్వీ కపూర్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ ఉలజ్ జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా డైరెక్ట్ చేశారు. గుల్షాన్ దేవయ్య, రాజేష్ తైలాంగ్ తో పాటు ఆదిల్ హుస్సేన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తన జుట్టు గురించి మాట్లాడుతూ కెరీర్ మారే అవకాశమైనా తన జుట్టును కత్తిరించుకోవడానికి ఇష్టపడనని తెలిపారు. ఎలాంటి పాత్రలో నటించకూడదని నిర్ణయించుకున్నారా అని యాంకర్ అడగ జాన్వీ స్పందించారు. హెయిర్ లేకుండా నటించాల్సి వస్తే నేను ఎప్పుడు నో చెప్తా, ఎంత కష్టమైన పాత్ర అయినా పోషిస్తాను, కానీ జుట్టు లేకుండా కనిపించేందుకు ఇష్టపడను. ఉలజ్ లోని పాత్ర కోసం దర్శకుడు నా హెయిర్ ను కొంత కట్ చేయాలని సూచించగా నవ్వుతూ గొడవ పడ్డా, నా తొలి సినిమా ధడక్ కోసం జుట్టు కత్తిరించుకున్నా, దానికి మా అమ్మ ఎందుకు ఇలా చేశావంటూ అరిచింది, ఏ రోల్ కోసమైనా హెయిర్ కట్ చేసుకోవద్దని చెప్పింది, నా జుట్టు అంటే ఆమెకు అంత ఇష్టం, 3 రోజులకు ఒకసారి ఆయిల్ రాసి మసాజ్ చేసేది, అమ్మ కారణంగానే హెయిర్ కట్ చేసుకోను అని తెలిపింది. దీంతో జాన్వీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారాయి.